ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సార్ కానీ ఇప్పుడు అది లాస్ట్ కు ఈ మైన్సే మూత పడే పరిస్థితి వచ్చింది సార్ ఎందుకంటే ఒక జియో కొత్త తెచ్చాడు సార్ మీ దృష్టికి తెలియదు వాళ్ళు అంటే ప్రైవేట్ పరం చేశారు సార్ అంటే బార్డర్లో చెక్ పోస్ట్ ఉంది మాకు అక్కడ ముందు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఐదు వందలు ఉన్నాయి సార్ ఒక రాయల్టీ ఒక ట్రాక్టర్ కు జియో నంబర్ ఏంటన్నా అది సిక్స్టీ ఫైవ్ సార్ ఆ జివో తీసుకొచ్చి ప్రైవేటు పరం చేశారు సార్ ఒక ట్రాక్టర్కు వచ్చేసి ఐదు వందలు ఉండేది సార్ ముందు కానీ ఇప్పుడు వచ్చి పదహారు వందలు ఉంది సార్ అది ఒక రాయల్టీ ఇప్పుడు ప్రైవేట్ పరం అయింది కాబట్టి అక్కడ ఒక చెక్ పోస్ట్ దగ్గర ఇది వే బ్రిడ్జి పెడతారు సార్ అక్కడ ఆ వే బ్రిడ్జి పెడితే ఒక టన్నుకు వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందలు కట్టాలంట సార్ అంటే దాదాపుగా పది టన్నులు వెళ్తాయి సార్ ఒక ట్రాక్టర్కు అంటే మూడు వేలు కట్టాలా మూడు వేలు కట్టాలంటే వానికి రాళ్ళని నమ్మినా మూడు వేలు రాదు సార్ ఏం కడతారు వాడు దయచేసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు సార్ ఎవరికి ఇబ్బంది లేకుండా యాజిటివ్ ముందు ఏ ప్రకారం ఉందో న్యాయబద్ధంగా చేయాలని కోరుతున్నాం సార్ ఇది కూర్చో జీఎంసీ అంటే జగన్ మైనింగ్ కార్పొరేషన్ ఇది ప్రైవేట్ లిమిటెడ్ అన్న సో ఇది ఈ ఫ్యాక్షనిస్ట్ ఆలోచనలు ఎలా ఉంటుందంటే అధికారులు వీలే వేయింగ్ చేసేది వీలే అమ్మేది కూడా వీలే అంటే ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేకుండా మొత్తం వ్యవస్థని కొంతమంది చేతుల్లో పెట్టేశారు ఈ జగన్ మైనింగ్ కార్పొరేషన్ దీని ద్వారా ఎక్కువ శాతం ఆదాయం వచ్చేది కేవలం ఒకే ఒక వ్యక్తి అది జగన్కి అంటే ఆయన వేసుకునే చెప్పుల ధర లక్ష రూపాయలన్నా ఆయన తాగే వాటర్ బాటిల్ ధర వెయ్యి రూపాయలు ఎన్ని కట్టాలంటే మళ్ళీ ఆయన కూడా డబ్బులు కావాలి కదా అందుకే జగన్ మైనింగ్ కార్పొరేషన్ ఎట్లా బలోపేతం చేయాల లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత విధానం మళ్ళీ మేము అమలు చేస్తాము ఈ పనికిమాల జీవోల్ని రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం గతంలో ఎట్లయితే మిమ్మల్ని ప్రోత్సహించామో అదే విధంగా మళ్ళీ మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తాం ప్రభుత్వం నుంచి మేము మిమ్మల్ని కోరేది రెండే రెండు మీరు కానీ ప్రభుత్వం కానీ చట్టాన్ని గౌరవిద్దాం చట్టాన్ని నిలబెడదాం రెండోది రేపు మీరు వచ్చి కలిసినా ఒకటే అడుగుతా ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పిస్తున్నారు రెండు వందల మంది కల్పిస్తున్నారంటే ఓకే పాలసీ మారుస్తాం మీరు వెయ్యి మందికి ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి చెప్పాలి సింపుల్ ఎందుకంటే ఇది మన రాష్ట్రం ఇంకెన్నాలని మన పిల్లలు కర్ణాటక తమిళనాడు తెలంగాణకు వెళ్తారండి గతంలో మీరే కదా ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించినారు మొత్తం పడిపోయింది ఇప్పుడు అందరు మూసుకునే పరిస్థితి వచ్చింది సరే రేపు మీరు వచ్చిన అదో మాడిన ఒకటే అంటే అన్నా గతంలో ముప్పై లక్షలు కల్పించారు కదా ఇప్పుడు అరవై లక్షల మందికి ఎట్టు కల్పిద్దాం చెప్పండి దానికి మీకు ఏం పాలసీ కావండి ఆ పాలసీ మీ ఇస్తాం ప్రభుత్వం మీకు ఏం పాలసీ కానీ ఆ పాలసీ ఇస్తాం యూ హ్యావ్ నో ప్రాబ్లం కానీ ఆంధ్రులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాల్సిన లక్ష్యంలో మనం పనిచే ఈ రెండే రెండు అడుగుతాం మేము మీరు అడిగిన పాలసీ తీసుకొస్తూ ఆ చట్టాన్ని మీరు గౌరవించండి రెండోది ఆంధ్రులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించండి ఈ రెండే రెండు అడుగుతాం ఆంధ్రులు ఈరోజు ప్రపంచంలో అన్ని ప్రతి దేశంలో ఉన్న బాగా కష్టపడుతున్నారు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధి లేదు వాళ్ళకి పాపం అందరు తిరిగి రావాలంటే ఇక్కడ అవకాశాలు లేని పరిస్థితి మెరుగైన అవకాశాలు కల్పించాలి మీరు అన్నట్టు బిల్డింగ్ మెటీరియల్స్ చాలా మంచి భవిష్యత్తు ఉంది మీరందరు దాంట్లో భాగస్వామ్యం కూడా అవ్వాలి ఇది గతంలో ఎట్లయితే ఇండస్ట్రీగా గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించాము అదే విధంగా ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం పాత విధానం కాదు మెరుగైన విధానం మెరుగైన విధానం ఎందుకంటే నేను ఆమె రెడీ పాత విధానం కన్నా పక్క రాష్ట్రాలు ఇంకా బాగా చేశారంటే నేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నాం మేము మేము చేసిందే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోం నేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నాం మన దేశంలో మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా మెరుగైన మైనింగ్ పాలసీ ఉంటే దాని నుంచి అది చూసి నేర్చుకునేదానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ దాంట్లో ఎలాంటి సందేహం లేదు మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం చేద్దాం ముప్పై లక్షల మంది కాదు కదా అరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి ఎలా కల్పించాలో దాని గురించి ఆలోచించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా థ్యాంక్ యూ అన్నా ఈరోజు సుదీర్ఘంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనం చర్చించుకున్నాం అంటే ఒక మాటలు చెప్పాలంటే చాలా బాధేస్తుంది అంటే అడుగడుగున మీరు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చే పరిస్థితులు గతంలో నేను చెప్పినట్లు మైనింగ్ అనేది ఒక ఇండస్ట్రీ వ్యవసాయం తర్వాత ఎక్కువ శాతం మందికి ఉపాధి కల్పించేది మైనింగ్ ఇప్పుడు ఏకంగా మీ గొంతు నొక్కుతున్నారు అది కూడా ఒకేసారి నొక్కితే ఎక్కడ మీరు చనిపోతారని మెల్లిగా నొక్కుతున్నారు ఈ ప్రభుత్వం ఎందుకు నొక్కుతున్నారంటే మీరు మైన్ మీ మైన్లో వాళ్ళ పేరుపైన ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారో అని వేటి ఇదొక ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థ నడుస్తుంది దాని పేరే జేఎంసీ జగన్ మైనింగ్ కార్పొరేషన్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థగా నడిపించి అడుగడుగునా మీకు ఇబ్బందులు కల్పించి మిమ్మల్ని ఎట్లా బయటకు గంటేయాలి ఆ మైన్లు ఎట్లా లాక్కోవాలి కొన్ని అయితే కోర్టుకు వెళ్తామో కోర్టుకు వెళ్దాలి కొన్ని దగ్గర ఏకంగా వాళ్ళు పిలిపించి బెదిరించి లాగేసుకుంటాం కోర్టుకు వెళ్తే ఏకంగా మళ్ళీ విజిలెన్స్ మీ దగ్గర పంపించి గతంలో కోటి రూపాయలు ఫైన్ వేస్తే ఇప్పుడు వంద కోట్లు వేస్తారు ఆ మైన్ మొత్తం తోగినా వంద కోట్లు రెవెన్యూ రాదు ఆదాయం కాదు రెవెన్యూ రాదు వంద కోట్లు అట్లా ఇచ్చలు విడిగా కావాల్సిన వాళ్ళపైన ఎక్కువ ఫైన్లు దగ్గర కావాల్సిన వాళ్ళపైన తక్కువ ఫైన్ శత్రువులపైన ఎక్కువ ఫైన్ ఇది ప్రభుత్వం వివరిస్తున్న తీరు అంటే చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారినాయి కావాలని ఆ చట్టాలు కొంతమంది వ్యతిరేకంగా వాడుతుంది ఈ ప్రభుత్వం ఇది కరెక్ట్గా మీరు కోరిన విధానమే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలలనే పాత విధానం ఇమ్మీడియట్గా మేము అమలు చేస్తాం పార్త పాలసీలు మళ్ళీ మేము తీసుకొస్తాం అంతేకాకుండా మీరందరూ కూడా పాలసీలో భాగస్వామ్యం చేస్తాం టైం టు టైం మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం పక్క రాష్ట్రాలే కాదు పక్క దేశాల్లో మెరుగైన మైనింగ్ పాలసీ ఉంది అంటే దాని నుంచి నేర్చుకున్నాం కూడా సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం నేను ఇప్పుడు మిమ్మల్ని కోరినట్టు మేము రెండే రెండు కోరుతాం చట్టాల్ని మీరు ప్రభుత్వాలు ప్రభుత్వం గౌరవిద్దాం నెంబర్ వన్ రెండోది ఎక్కువ శాతం మందికి ఎలా ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి నెక్స్ట్ టైం మీరు కలిస్తే మీరు ఎంత తొవ్వారో అడగను మీ రెవెన్యూ ఎంత అడగను ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చినా అంటే రెండు వందల మందికి ఇచ్చినారా ఐదు వందల మందికి ఇచ్చినా అన్నా ఇంక రెండు సంవత్సరాలు వెయ్యి మందికి ఎట్టి చేద్దామనే అదే డిస్కషన్ ఉంటుంది మా దగ్గర సో ఆంధ్రులకి ఎక్కువ శాతం ఉద్యోగాలు కల్పించా ఉపాధి కల్పించాలి అసలు నిరుద్యోగ సమస్య కలిసికట్టుగా మనం శాశ్వతంగా పరిష్కరించాలని సభాముఖం మీ అందరిని కోరుకుంటూ వాస్తవంగా మైనింగ్ సబ్జెక్ట్ నాది నాకు కొత్త సబ్జెక్ట్ నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవలా నేను నా డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అభివృద్ధి మరియు ఐటీ ఎలక్ట్రానిక్స్ తప్ప నేను వేరే డిపార్ట్మెంట్లు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల మీ అందరు కూడా బాగా తెలుసు ఇక్కడ కొంతమంది నా బినామీలను కూడా గతంలో చెప్పారు ఈ ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడా నాకు మొన్న తెలుసుకునే అన్న నేను మీ బిన్నామీ అన్నాడు అవునా ఆహా ఎప్పుడు రాబ్బా అంటే సాక్షి ఆర్టికల్ చూపించినాడు చూడండి ఇలా ఉంది పరిస్థితి అంటే చెయ్యని తప్పులు కూడా మాపై నోహేసి ప్రజల్ని నమ్మించారు ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి సో మీకు అండగా నిలబడతాం మీ తరపున పోరాడతాం గతంలో ఎట్లయితే ప్రోత్సహించామో అదే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు తెలుపుకుంటూ నాకి అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్ చంద్రాను ఎగరాసి ఎగరాసి చంద్రన్నకి చై కొట్టను చూడు మనపేసి